పాడి గీదలు, పచ్చళ్ళు, క్యాటరింగ్తో అనాథ పిల్లలకు ఆసరగా నిలుస్తోంది ఓ వృద్ధురాలు. తన కూతురు ఏర్పాటు చేసినటువంటి అనాథ పిల్లల ఆశ్రమానికి నేనున్నానంటూ ముందుకు వచ్చింది. ట్రక్ రా శ్రీనిధి నుంచి లోన్ తీసుకుని అనాథ పిల్లలకు రెండు పూటల భోజనం పెడుతున్న వెంకటమ్మపై ప్రత్యేక కథనం. జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన వెంకటమ్మ గత 20 ఏళ్లుగా డ్రాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉంది. పొదుపు చేసుకుంటూ అందులో లోన్ తీసుకుని పాడి గేదెలను కొనుగోలు చేసింది. మరోవైపు పచ్చళ్ళు, క్యాటరింగ్ కోసం కూడా లోన్ తీసుకుని అందులో వచ్చే ఆదాయంతో అనాథ పిల్లలకు చేయూతను అందిస్తోంది. మహిళా గ్రూపులో తీసుకున్న డబ్బులు కడుతూ ఇప్పటి వరకు 10 లక్షల వరకు డ్రాక్రా శ్రీనిధి నుంచి లోన్ తీసుకున్నట్లు డ్రాక్రా అధికారులు తెలిపారు. కోటగిరి మండల అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. 1 లక్ష రూపాయల వరకు గేదెకి, మళ్ళీ అదే విధంగా ఇతరుల హోటల్ కోసం కూడా 2 రుణాలను ఇవ్వడం జరిగింది. ఆమె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నది. అయితే ఆమె ఈ 2 రుణాల వల్ల శ్రీనిధిలో, అంటే బ్యాంక్ లోన్తో పాటు శ్రీనిధిలో కూడా 2 రుణాలను సద్వినియోగం చేసుకుంటూ తన యొక్క జీవనోపాధిని కొనసాగిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి, అంటే ఇలాంటి వారు కూడా ఎన్నో జీవనోపాధులను మెరుగుపరుచుకొని అందరికీ అవకాశం ఇవ్వడానికి తన వంతుగా సహాయంగా ఇతరులకు కూడా హెల్ప్ చేస్తూ తక్కువ డబ్బులతోని క్యాటరింగ్ అనేది నడుపుతుంటాను. దాదాపుగా మా 2-3 మహిళా సంఘాల యొక్క టోటల్ సంబంధించిన క్యాటరింగ్ అనేది తక్కువ డబ్బులతోని తను ఈరోజు నిర్వహిస్తుంది. 2000లో 10,000 కాడికి లోన్ ఇచ్చారు NDCC వాళ్ళు. ఆ 10,000 పెట్టి అబ్బా ఏం చేద్దాంలే, 10,000 వాడేసుకుంటే ఎట్లాగ, ఏదైనా కొనుక్కుంటే బాగుండు అన్నట్టు వాళ్ళు పిండి వంటలు అమ్ముదాంలే అన్నట్టు పిండి వంటలు తయారు చేసి మామూలుగా ప్యాకింగ్ చేసి మా స్కూల్లో వంట చేసేవాళ్ళం కదా, అట్లా స్కూల్లోకి ఇటు ఇళ్ళకాడాళ్ళకి అమ్మేవాళ్ళం పిండి వంటలు. తర్వాత ఈ పచ్చళ్ళు కూడా ఇంకో దానికి అవకాశం ఉంటుంది కదా, పచ్చళ్ళు కూడా బట్టి తర్వాత 50,000 ఇచ్చారు లోను. ఒక గేదెను కొనుక్కున్నాం. కేంద్రంలో పాలు, ఇంట్లోకి సరిపడా పాలు, పిల్లలకు సరిపడా అటు పెట్టుకుని అది కేంద్రానికి పోసేవాళ్ళం. అట్లా మామూలుగా తర్వాత మళ్ళా శ్రీనిధి వచ్చిన తర్వాత శ్రీనిధి తీసుకుని ఫస్ట్ ఎంత 5,000 ఇచ్చారు శ్రీనిధి. ఆ 5,000తో కూడా ఇంకొక గేదెను కొనుక్కున్నాం. అట్టా పాలు, మిషను ఇటు చేస్తూ ఉండగా నాకు 1 లక్ష రూపాయలు కొట్టారు శ్రీనిధి. క్యాటరింగ్ మొదలెట్టాం. అప్పుడు ఫస్ట్లో 17 రూపాయలు భోజనం, తర్వాత 25 రూపాయలు, ఇప్పుడు 60 రూపాయలు. నెలకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ పిల్లల సాయంతో అవి చేసి ఈ పిల్లలకు తక్కువ లేకుండా వాడుకుంటున్నాం.